Ravi Science YouTube channel vikshakulu swagatam suswagatam. Now let's go for another asana. త్రికోణాసనా. మూడు కోణాలు ఉంటాయి కాబట్టి త్రికోణ. ఇది కూడా స్టార్టింగ్ పొజిషన్. అగైన్ 3 to 3.5 feet డిస్టెన్స్. ఇంకో దిగు డిస్టెన్స్ పెట్టుకోమ్మా. కుడి కాలు కుడివైపు తిప్పమ్మా. ఎడమ్ కాలు స్ట్రైట్ రైట్. రెండు చేతులు స్ట్రైట్గా లేపమ్మా. షోల్డర్ లెవెల్ రైట్. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ కుడి చేయిని కుడి పాదం పక్కకి పెట్టాలి. రైట్. ఇది ఎడమ చేయి పైనే ఉంటుంది. రైట్. 1 2 3 4 5. ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ రొటేట్ యువర్ లెగ్స్. రైట్. నౌ డూ దిస్ సైడ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. రేజ్ యువర్ హ్యాండ్స్. రైట్. లుక్ అప్వర్డ్స్. మీకు బాడీ స్ట్రక్చర్లో ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కాబట్టి దీని పేరు త్రికోణాసన అన్నారు. 1 2 3 4 5. ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ రిలాక్స్. ఈ త్రికోణాసనం చేసేటప్పుడు అండి శరీరంలో మూడు త్రికోణాలు ఇన్ జనరల్గా కనిపిస్తాయి, అందుకని దీని పేరు త్రికోణాసన అని అన్నారు. త్రికోణాసన రెగ్యులర్గా చేస్తుంటే ఫ్లాట్ ఫీట్, ఎవరికైనా పాదాలు సరిగ్గా ఆనకపోయి ఉంటే ఫ్లాట్ ఫీట్ అనేది మీకు తగ్గిపోతుంది. మీకు ఈ నడుము దగ్గర అటు ఇటు చేరిన కొవ్వు అనేది తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం హ్యాండ్స్ కిందకి తెచ్చేస్తూ ఉంటారు కాబట్టి లెగ్స్ హ్యాండ్స్ స్ట్రెచ్ అవుతాయి, కాళ్ళు చేతులు బలపడతాయి. మీకు కానీ హై బీపీ ఉంటే పైకి చూడొద్దు అండి, ముందు వైపుకి చూడండి. మీరు త్రికోణాసన చేసేటప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయొద్దండి. ఇది కూడా రెగ్యులర్గా 3 మినిట్స్, అంటే ఒకేసారి 3 మినిట్స్కి వెళ్ళలేరు. ఒక 5 కౌంట్ ఆన్ రైట్, 5 కౌంట్ ఆన్ లెఫ్ట్, 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇలా రెగ్యులర్గా రిపీట్ చేసుకుంటూ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది పెంచుకుంటూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీలో స్టామినా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.